హెవీ హోల్స్. మామూలుగా మన భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, పురాణితిహాసాలు మొత్తం మీరు తిరిగేయండి, చరిత్రలో ఏ కథని మీరు తీసుకోండి, వాడు ఎంత పెద్ద హంతకుడైనా, ఎంత పెద్ద క్రిమినల్ అయినా, వాడు ఎంత పెద్ద తోపు తురుమునటువంటి వాడైనా, ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాడు ఎక్కడో, దాంతో వాడు చేసిన తప్పు బయటపడింది, వాడు దొరుకుతాడు. చిన్న లాజిక్, చిన్న పాయింట్ అది పట్టుకుంటే చాలు. ఈవెన్ మనం ఎన్నో పొడుగు కథలు, ఈ సుడోకోలు, ఫజిల్స్ ఇటువంటి మీరు మొత్తం చూసుకుంటే జస్ట్ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు మొత్తం కంపైపోయేది, అండ్ ఒక చిన్నది తెలిస్తే చాలు రహస్యం మనకు అంతా తెలిసిపోయేది. వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి కూడా చిన్న లాజిక్, క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ నా ఛానల్లో ఇదే అంశాన్ని నేను పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చాను. March 15, 2019 ఫస్ట్ వివేకానంద రెడ్డిది గుండెపోట అని ఏ ఛానల్లో వచ్చింది? సాక్షిలో. ఆ తర్వాత అది గుండెపోట కాదు హత్య అని ఎందులో వచ్చింది? సాక్షిలో. అది హత్య టీడీపీ వాళ్ళు చేసిన ఎందులో వచ్చింది? సాక్షిలో. ఇదంతా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళదే కదా. తర్వాత దీనికి సంబంధించి రకరకాలుగా ఫోకస్ చేసింది వాళ్ళు, హైలైట్ చేసింది వాళ్ళు. ఎప్పుడైతే ఆయన కూతురు సునీత వచ్చున్నారో, ఆ తర్వాత అది హత్య పోస్ట్ మార్టం ఇవన్నీ జరుగున్నాయో, ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి పక్క ఊరికి వెళ్తాము హెలికాప్టర్, అప్పుడు వచ్చేసి హెలికాప్టర్ వాడేవాళ్ళు, ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు. మరి ఆ రోజు ఎందుకో కానీ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన మరణం తెలిసిన తర్వాత కారులో వచ్చాడు ఆయన, ఇదో పెద్ద ఫజిల్ అనుకున్న తర్వాత కారులో వచ్చి సాయంత్రానికి వచ్చాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 March 15 మీడియాతో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు అంతా గుర్తు తెచ్చుకోండి. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ధృతరాష్ట్రుడి గారిని సంజయుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ హత్య ఎలా జరిగింది అన్న దానిని లైవ్లో అసలు ఫుల్ ఎమోషన్స్తో ఆ గొడ్డలు పట్టుకొని ఎక్కడ నరికారు, ఎలా నరికారు, ఎన్నిసార్లు నరికారు, ఏంటి మొత్తం. మరి పక్కనే ఆమె సునీత ఉంది, ఆమె అసలు ఆ రోజు ఎందుకు ఆ పాయింట్ పట్టుకోలేదు అర్థం కావట్లా. ఏంది జగన్ అన్న గొడ్డలతో నరికారని నీకు ఎలా తెలుసు అని ఆమె అడగల. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఉన్నారు చంద్రబాబు గారు, అఫ్కోర్స్ అప్పుడు ఎన్నికల కమిషన్ కదా, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నాయి కదా, సో వీళ్ళకి సంబంధించిన మరి పోలీసులు వచ్చేసి హత్య జరిగింది ఓకే తెలుస్తుంది, దారుణంగా కత్తిపోట్లో గొడ్డల పోట్లో ఇవన్నీ మనిషి మీద భయంకరంగా దాడి జరిగినట్టు ఉంది, అది గొడ్డలని, దానితో ఎక్కడ ఎలా కొట్టారని, ఆ తర్వాత ఈయన ఎలా రియాక్టెడ్ ఏంటని, అసలు జగన్మోహన్కి ఎలా తెలుసు లైవ్లో ఉన్నట్టు చెప్తున్నాడు ఏంటని చెప్పి ఎవరు పట్టించుకోవాలి. ఆ రోజే కనుక జనసేన వాళ్ళు కానీ టీడీపీ కరెక్ట్గా పట్టించుకుంటే వైసీపీ ఆ రోజే ఖతం. ఇప్పుడు సునీత అదే పాయింట్ రేస్ చేశారు. నాకు అర్థం కావట్లేదు జగన్ ఎలా చెప్పాడు అసలు ఆ రోజు గొడ్డలతో అని. సిబిఐ వాళ్ళు మొన్న కదా దస్తగిరి ఎప్రూవ్గా మారిన తర్వాత కదా చెప్పింది అదంతా కూడా గొడ్డలతో నరికి మేము అని చెప్పేసి, ఆ గొడ్డలు ఎక్కడ చేయించుకొచ్చున్నారు ఏంది కత్తి ఇవన్నీ దస్తగిరి కదా చెప్పాడు, సిబిఐ ఛార్జ్ షీట్లు మొత్తం అదే కదా ఉంది. మరి జగన్ ఆ రోజు ఎలా చెప్పాడు అంటే జగన్కి తెలుసు అన్న విషయం ఈరోజు సునీత గారే అంటున్నారు. ఏమంటున్నారు, జగన్ను కూడా ఎక్యూజ్డ్గా చేర్చండి, విచారణ చేయండి, ఆయన తప్పు చేస్తే లోపలేయండి, తప్పు చేయకపోతే వదిలిపెట్టండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డిగా వదిలిపెట్టద్దు. ఆయనకు అన్నీ తెలిసే జరుగుతూ ఉంది. ఏవి సిబిఐలు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని అక్కడ జనాలతో అడ్డగించడం, పోలీసులు వచ్చే సిపి పోలీసులు మా వల్ల కాదని చేతులు ఎత్తేయటం, చాంద్రపతి విఘాతం కలిగి మీరు వెళ్ళిపోవాలని చెప్పి సిబిఐకి చెప్పి పంపించడం, సిబిఐ ఎంక్వైరీ కొరిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఏమొద్దని చెప్పేసి వెనక్కి తీసుకోవటం, సిబిఐ ఎంక్వైరీ కాలను సునీత పట్టుబెడితే ఆమె మీద వైసీపీ వచ్చిన లేనిపోయిన ఆరోపణలు చేయించడం, చివరికి సిబిఐ విచారణ సాగుతున్నప్పుడు వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టేయటం, ఏపీలో మొన్నటి మన సునీత మీద కూడా కేసు పెట్టించారు. తీరా ఈ సిబిఐకి సంబంధించి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ సాగుతున్న మూమెంట్లో ఎక్యూజ్గా భాస్కర్ రెడ్డిని అమరేష్ రెడ్డిని చేర్చితే వాళ్ళని అరెస్ట్ కానివ్వకుండా అడ్డుకోవడం, చివరిగా భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అమరేష్ రెడ్డిని అరెస్ట్ కానివ్వకుండా అడ్డుపాడుతూ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కాదా ఇవన్నీ కూడా? అరే ఎక్కడన్నా ఒక మర్డర్ జరిగితే 4 రోజులు మహా అయితే ఒక వారం 10 రోజులు నెలలో తెలుస్తుంది, 5 సంవత్సరాలు మర్డర్ జరిగింది కూడా ఎవరి మీద? ఒకనాటి సీఎం తమ్ముడు, ఈరోజు సీఎంకి బాబాయ్, అండ్ ఒక ఆనాడు కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఏపీ రాజకీయాల్లో మంత్రిగా చేసిన వ్యక్తి, అటువంటి మనిషిని చంపితే
దానికి సంబంధించి ఇంతవరకు ప్రూఫ్లు బయటపడలేదా? ప్రూఫ్లు బయటపడట కనిపిస్తూ ఉన్నా హంతకులు దొరకటం లేదా? ఏంటి అసలు ఇదంతా? సో హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తుంది, హత్య రాజకీయాలను జగనన్న ప్రోత్సహిస్తూ ఉన్నాడు, దోషుల్ని జగనన్న కాపాడుతూ ఉన్నాడు. ఇటువంటి వైసీపీకి ఓటు వేయొద్దు ఖరాఖండగా చెప్పేసి సునీత అయితే ఓపెన్గానే. అండ్ ఒక చిన్న లాజిక్ ఇంకోటి చెప్పింది ఆమె, గొడ్డలి అనేది ఎలా చెప్పాడారో జగనన్న. ఒక లాజికే కాకుండా జగన్తో మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నప్పుడు, సునీత నువ్వు సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు, అవినాష్ రెడ్డి పేరు కనుక అందుకనే చేర్చారనుకో, అవినాష్ రెడ్డి సిబిఐ బీజేపీ సైడ్ వెళ్ళిపోతాడు, అప్పుడు సిబిఐలు మొత్తం తీస్తున్న మూమెంట్లో ఈ కేసు నా మీద ఉన్నటువంటి కేసులో 12వ కేసు అయితే అన్నాడు అని అన్నాడని ఈవెంట్ ఉంది. సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద 11 ఉన్నాయి, అవన్నీ ఆయన సొంతమైన బట్టి ఆయన మీద ఉన్నటువంటి ఆస్తులు సంబంధించి రిమైనింగ్ వేరే వేరే స్పీడ్ ప్రూఫ్ ఒక వేరేవి, అవి జగన్కి సంబంధించినవి 11 సిబిఐ కేసులు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి, అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుపుతూ ఉంటే సిబిఐది కేసు టేకప్ చేస్తే 12వ కేసు జగన్కి ఎందుకు అవుతుంది? అవినాష్ రెడ్డి మీద ఉండే కేసు జగన్కి ఎలా లింక్ అవుతుంది? మరి జగన్ మాత్రం నా మీద పడే 12వ కేసు అని ఎలా అన్నాడు? ఆ పాయింట్ కూడా అడిగింది దాన్ని. ఈ పాయింట్ కూడా జగన్ దొరికిపోయి అన్నాడు. ఇది మాత్రం వైసీపీలకు అర్థం కాదు, చెప్పిన సరే అర్థం కాదు. నిజంగా నిజమైనటువంటి విజ్ఞత ఉన్న ఏ ఒక్కరో కూడా ఈరోజు సునీత మాటలు మీరు వింటే జీవితంలో జగన్మోహంగా చూడరు, వైసీపీకి ఓటుగా వేరు. అండ్ ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క మరణాన్ని ఎంత నీచెత్తించుకునే రాజకీయాలు వాడుకున్నా మీరు ఒకసారి గుర్తించుకోండి. ఆమె విజయమ్మ కానీ షర్మిల కానీ జగన్ రెడ్డి కానీ ఏ రకంగా ఆమె మా మరిదిని చంపారంటారు, ఈమె షర్మిల వచ్చేసి మా బాబాయ్ని చంపారు, జగన్ వచ్చేసి మా బాబాయ్ని చంపారు, హత్య రాజకీయాలు, మా కుటుంబం బలైపోతే ఆయన మేము నిలబడతాం, రాజన్న రాజ్యం తీసుకొస్తాం. సో ఇవరికి చంపింది ఎవరు ఏంద్రయ్య అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళే, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ కానీకుండా ఆపింది ఎవరంటే మళ్ళీ జగనే. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఈరోజు సునీత గారు చెప్పినవే ఇప్పుడు చెప్పండి. ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్న లాజిక్లు ఉన్నాయి, కళ్ళ ముందు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఉంది, ఆయన ప్రత్యక్షంగా ఆయన కూతురు పట్టినటువంటి బాధ ఏదైతే ఉందో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. దోషులా ఎక్యూజ్డా కేసు విచారణ సాకుండా అడ్డుకోవటమా ఎలా ఏంటంటే ఇదంతా కూడా జగన్ రెడ్డి కనుసంధానం నడుస్తూ ఉందని చెప్పేసి ఆమె చెప్తుంది. అండ్ అఫ్ కోర్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. దెన్ ఇంకేంటి, హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కాదా, మాట తప్పడం కాదా, మనమ తప్పడం కాదా, సొంత కుటుంబానికే జగన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడా లేదా? ఇంకొక మాట చెప్పింది ఈమె షర్మిల, సారీ సునీత, మొదటి నుంచి నాకు సపోర్ట్గా ఉంది, అండగా ఉంది, ధైర్యం చెప్పింది షర్మిలే, ఇక మిగతా ఎవరు లేరు. ఇంత దారుణమా? ఇటువంటి వైసీపీకి మీరు మరలా ఓట్లేస్తారా? వద్దు, ఓటు వేయొద్దు, రాష్ట్రాన్ని సర్వనాశం చేయొద్దు, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారు, హంతకులను కాపాడుతూ ఉంటారు, మాట తప్పుతారు, మడమ తిప్పుతారు, వద్దు, వాళ్ళుగా ఓటు వేయొద్దు, వారినిగా గెలిపించొద్దు, రాష్ట్రం సర్వనాశం చేస్తారు వాళ్ళు, నేనైతే వెనకడుగు వేయను, దీనికి సంబంధించి తేలాల్సిందని ఆమె అంటూ ఉంది. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఓటేస్తారు? ఇంకా వైసీపీ నమ్ముతారు, ఇంకా జగన్ నమ్ముతారని మీరు కనుక అంటూ ఉంటే సునీత గారి యొక్క రియాక్షనే నా రియాక్షన్ కూడా.